డాక్టర్ గారు, మీరు ఈ డిక్షనరీ రాశారు కదా, అసలు ఈ డిక్షనరీ రాయాలని మీకు ఎందుకు అనిపించింది? నేను 1975లో సౌదీ అరేబియాకు పోయాను. నేను అక్కడ మాస్టర్ డిగ్రీ నా దగ్గర ఉన్నది. పోయిన తర్వాత అక్కడ చూశాను, అక్కడ ఈజిప్షియన్ డాక్టర్స్, వాళ్ళకి అరబీ బాగా వస్తుంది కాబట్టి నాకు అంత అరబీ రాలేకపోయింది, మాట్లాడడం అదంతా రాలేకపోయింది కాబట్టి నాకు కొద్దిగా కించితనం అనిపించింది. ఎందుకంటే అరబీలో ఉన్న వాళ్ళు అక్కడ ప్రొఫెషన్ పెద్ద ఆఫీసర్లా పనిచేస్తున్నారు, మేము మంచి క్వాలిఫికేషన్, మంచి మా తర క్వాలిటీ ఆఫ్ వర్క్, క్వాలిటీ ఆఫ్ క్వాలిఫికేషన్ అన్నీ ఉన్నా కానీ వాళ్ళు మా పైన ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. ఇది చూసి నాకు చాలా మంచిగా అనిపించకుండా అన్నమాట. మాకు ఒకవేళ అరబీ ఉంటే ఎంత బాగుండేది కానీ అనిపించింది. అయితే అరబీ రావాలంటే ఎట్లా, అరబీ తెలుగు వాళ్ళకి రావాలంటే ఇంతవరకు ఎన్ని అయితే అనువాదాలు చేశారో వాళ్ళు ఉర్దూ నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. ప్రపంచంలో ఇంతవరకు అరబీ టు తెలుగు అనే డిక్షనరీ ఏది లేదు. ఫస్ట్ డిక్షనరీ మీరు తీసుకొచ్చారు? నాది ఫస్ట్ డిక్షనరీ అన్నమాట. ఓకే. యూజువల్లీ ఏం చేస్తారంటే, ఇది లిటరీ పని చేసే వాళ్ళు రెండు రకాలు ఉన్నారు. ఒక రకమేమో వాళ్ళు ఫ్రీలాన్స్ తమ దిక్కు నుంచే చేస్తుంటారు, ఇంకో దిక్కు ఏమిటంటే తమ కడుపు నింపుకోవడానికి చేస్తారు. అయితే నాకు ఆ కడుపు నింపుకునే అవసరం లేకుండే, ఎందుకంటే నేను డాక్టర్ను. నేను అనుకున్నా నేను ఒకవేళ చేయకుంటే ఇప్పుడు ఎప్పుడు 50 సంవత్సరాల్లో ఎవరు చేయలేదు, ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో పట అరబీ ఏమో 6వ లాంగ్వేజ్ ప్రపంచంలో, తెలుగు ఏమో 14వ లాంగ్వేజ్. ఇదంతా అయినప్పటికీ కూడా ఇంతవరకు ఎవ్వరు కూడా అరబీ తెలుగు డిక్షనరీ రావాలంటే అనుకోలేదు. అదే కాదు, మొట్టమొదటి ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ కూడా ఒక ఇంగ్లీష్ ఆయన రాసింది అనమాట. అయితే మన వాళ్ళకి ఎవరికి పట్టనే లేదు అది. అది నాకు తచ్చి నేనేమనుకున్నా ఎట్లనని చేసి నేను కష్టపడి అరబీ టు తెలుగు డిక్షనరీ అనేది రాయాలంటే నాకు తచ్చింది. దాని కొరకు నాకు చాలా భయం అనిపించింది, ఎందుకంటే అది చిన్న పని కాదు. తర్వాత నేను చాలా మందికి హెల్ప్ కొరకు అడిగిన, ఎవరు కూడా నాకు హెల్ప్ చేయడానికి తయారు లేరు. నేను ఒక్కడే కూర్చొని దినానికి 7-8 సార్లు ఇట్లా కూర్చొని అరబీ టు తెలుగు డిక్షనరీ రాయాలంటే తయారు చేసి, మొట్టమొదట నేను దినానికి 8 గంటల్లో పూట హాఫ్ పేజ్ కూడా రాయలేకపోయేవాడిని అనమాట. ఎందుకంటే ఒక పదాని కొరకు నేను 2-3 డిక్షనరీలు, అరబీ డిక్షనరీలు చూడాలి, అరబీ టు ఇంగ్లీష్ డిక్షనరీలు చూడాలి, ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ చూడాలి, తెలుగు టు తెలుగు డిక్షనరీ, ఇవన్నీ చూసి ఒక్కొక్క పదానికి దాన్ని అవసరం ఉన్న పర్యాయ పదాలన్నీ రాస్తుండమైనా అనమాట. కాబట్టి నేను చాలా టైం దొరికింది నాకు ఈ విధంగా తీసుకునేటందుకు. ఇట్లా తీసుకొని నేను అది రాయడం మొదలు పెట్టాను. దాని తర్వాత కొద్దిగా నా స్పీడ్ ఎక్కువైంది, నా నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అయింది. అంటే నా పని చేసే విధానం కూడా కొద్దిగా మోర్ ఎక్స్పీరియన్స్ వల్ల మోర్ యాక్టివ్ అయిపోయింది. దాని నుంచి మెల్లమెల్లగా 12-13 సంవత్సరాల్లో కూడా ఈ డిక్షనరీ నేను పూర్తి చేశాను అనమాట. గతంలో మీరు ఖురాన్ షరీఫ్ రాశారు, అనువదించారు. అవును. దానికి ఎంత టైం పట్టింది, అది కూడా ఎందుకు రాయాలనిపించింది మీకు? డాక్టర్గా చాలా బిజీగా ఉంటారు కాబట్టి మీరు ఆ బిజీ సమయంలో మీరు ఈ తెలుగు ట్రాన్స్లేషన్ కోసం సమయం ఎలా దొరికింది మీకు? నేను ఎప్పుడైతే అక్కడికి పోయిన తర్వాత చూశాను, మొదట నేనేం చేశాను, ఖురాన్ను అర్థం చేసుకోవాలనేది నాకు పెద్ద ఉత్సాహం ఉండేది. ఖురాన్లో ఏం రాసి ఉంది నేను దాన్ని అర్థం చేసుకోవాలి, నాకు ఇదే చాలా తట్టుతున్నది అనమాట. అందుకొరకు నేనేం చేశాను, మొదట అరబిక్ ఖురాన్ తీసుకొని దాని ప్రతి పదానికి దాని ముందు హాషియాలో పట తెలుగు అర్థం రాసుకుంటూ పోయినా అనమాట. ఓకే. అంటే ఇప్పుడు తెలుగులో ఉన్న ఖురాన్లన్నీ ఒక భాష నుంచి ఒక భాషకు ట్రాన్స్లేషన్ చేశారు, కానీ మీరు చేసింది డైరెక్ట్ గా అరబీ లాంగ్వేజ్ నుంచి తెలుగులోకి డైరెక్ట్ ట్రాన్స్లేషన్. మొదట అయితే నేను లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేసినానికి నాకేం ఇచ్చ లేకుండే, నాకు ఇచ్చ ఏముండే అంటే ఖురాన్ లో ఏం రాసింది అర్థం చేసుకోవాలి. ఓకే. దాని కొరకే నేను చేసిన అరబీ ఖురాన్ ను తీసుకొని దాన్ని ప్రతి పదానికి దాని మీనింగ్ రాసి దాని రూట్ వర్డ్ రాసి 3-4 సంవత్సరాలు ఇట్లా రాస్తూ పోయినా. ఓకే. ఈ రాస్తూ పోయిన తర్వాత నాకేమనిపించింది, నేను ఇట్లా రాసిన కదా నేను ఒకటి ట్రాన్స్లేషన్ కూడా చేయాలనుకున్నాను. అంతవరకు ఇంగ్లీష్ లో 5-6 ట్రాన్స్లేషన్ ఉన్నాయి, తెలుగులో 2 ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. అయితే నేనేం చేసిన, నాకు తెలుగులో రాయాలంటే నాకు ఐడియా రాలేదు, ఇంగ్లీష్లో చేస్తాం అనుకున్నా. ఓకే. ఇంగ్లీష్లో చేస్తాం అనుకుని ఒకసారి ఏం చేసిండ్రు అక్కడ ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ముస్లిమ్స్ అయినరు వాళ్ళ కొరకు అక్కడ ఒక సభ ఏర్పాటు చేసిండ్రు. అక్కడ కొందరు ఉర్దూలో మాట్లాడుతున్నారు, కొందరు అరబీలో మాట్లాడుతున్నారు, వాళ్ళకు తెలుగులో ఒక ఇంకో ఆయన ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు. నాకు కూడా మాట్లాడమంటే అని చెప్తే నేను ఇట్లా గుర్తు ఆగాలి ఇవన్నీ ధరించి పోయి నేను అనుకున్నా నాకు ఎందుకు ట్రాన్స్లేటర్ కావాలి, నేనే మాట్లాడతాను తెలుగులో మాట్లాడినా. ఓకే. అది చూసి వాళ్ళు నా భాషను చూసి సార్ మీకు ఇంత మంచి తెలుగు వస్తుంది అంటే అప్రిషియేట్ చేసిండ్రు. అప్పుడు నాకు వచ్చింది అరబీలో తెలుగులో ఇంతవరకు 2 ఉన్నాయి,
ట్రాన్స్లేషన్స్. అవును, ఒకటేమో చాలా పాతకాలంది గఫూర్ సాబ్ది, ఇంకో అహ్మదుల్లా షరీఫ్ గారిది ఏమో ఆయన అవులాలా మోదీ గారి ట్రాన్స్లేషన్ పారాగ్రాఫ్ వైజ్ చేసిన్నారు. ఓకే, నేను అనుకున్నా వీడు చేసేది ఓన్లీ దేఆర్ వాళ్ళు కొద్ది వరకు దాన్ని మీనింగ్ ఇస్తున్నారు, కానీ రియల్ అరబీ పదానికి తెలుగు పదం ఏమిటి, అవును ఇది ఉండాలి దాంట్లో, ఇది నాకు తట్టింది అనమాట. అప్పుడు కూర్చొని నేను 13-14-18 సంవత్సరాల వరకు కూర్చొని అంతవరకు అయితే అరబీ ఖురాన్ పూర్తి చదివింటే నేను వర్డ్ బై వర్డ్ రాసి మొదలు పెట్టి 13 సంవత్సరాల లోపల పదాన్ని 10 అరబీ పదం రాయాలి, దాని ముందు ఇంగ్లీష్ పదం రాసి దాని తెలుగు పదాలను పర్యాయ పదాలు తీసుకొని దానికి నచ్చిన పదం తీసుకొని దాన్ని ట్రాన్స్లేషన్ రాయాలి. దాని తర్వాత నచ్చకుంటే ఎన్నో సార్లు పెన్సిల్ తోటి రాస్తూ దాదాపు 3,000 పేజీలు రాశాను అన్నమాట నేను ట్రాన్స్లేషన్ కొరకు. ఇదంతా రాసిన తర్వాత నేను మదీనా మునవ్వరాకి అది పంపిన, అయితే వాళ్ళు దానికి స్క్రూటినైజ్ చేయడానికి 3-4 సంవత్సరాలు పెట్టుకొని అరబీ తెలుగులో ఉన్న ఎక్స్పర్ట్ పండితులకు అవి పంపించి అది ఓకే ఉన్నది అనుకున్న తర్వాత వాళ్ళు దాన్ని ప్రింట్ చేసిండు. దాని తర్వాత ఆ ఖురాన్ ఇప్పుడు నేను రాసిన తెలుగు ట్రాన్స్లేషన్ మక్కా మదీనా హరంల లోపల ఉన్నది, సౌదీ అరేబియాలో పెద్ద పెద్ద మస్జిద్ లోపల. ఇంతవరకు నేను ఇండియాలో కూడా దాన్ని ప్రింట్ చేసి ఇంతవరకు దాదాపు 27 ప్రింట్లు చేసిన, ప్రతిసారి 5,000-10,000 ఇట్లా అవన్నీ దాదాపు నేను ఫ్రీగానే పంచుతున్నాను అందరికీ అనమాట. ఓకే సార్, మీరు ఇక్కడ తెలంగాణ బిడ్డ, ఈ రంగారెడ్డి జిల్లా పరిగి ప్రాంతానికి చెందినవారు, అవును మీ ఎడ్యుకేషన్ ఎక్కడ నడిచింది సార్? ఎడ్యుకేషన్ కానీ పీజీ కానీ? దిసంపల్లి విలేజ్ నాది, దోమా మండల్, ఇప్పుడున్న వికారాబాద్ డిస్ట్రిక్ట్ అనమాట. ఆ కాలంలో నేను ఎప్పుడైతే చదువుతున్నానో దిసంపల్లిలో ఓన్లీ తెలుగు మీడియం స్కూల్ ప్రైమరీ స్కూలే ఉంది. ఆ ప్రైమరీ స్కూల్లో చదివి ఆ తర్వాత నేను హై స్కూల్ కొరకు కోజ్గి పోయాను. కోజ్గి దాదాపు 20 కిలోమీటర్లు ఉంది మా ఊరి నుంచి. ఆ కాలంలో ఏ ట్రాన్స్పోర్ట్ లేదు, రోడ్లు లేవు, ఏం లేవు, ఇక నడిచే బాట లేకుంటే బండి బాట. ఆ బాట నుంచి ప్రతి సోమవారం ఉదయం మేము కోజ్గికి 20 కిలోమీటర్ల నుంచి పోయి అక్కడ చదువుకున్నాం అనమాట. అక్కడ హై స్కూల్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ పోయాను. హైదరాబాద్ పోయి సిటీ కాలేజ్ నుంచి అక్కడ పీజీ చేశాను. సిటీ కాలేజ్ తర్వాత నాకు మెడికల్లో టాప్ 3rd నేమ్ వచ్చింది నాది. ఓకే, మెడికల్కి ఉస్మానియా యూనివర్సిటీ లోపల వస్తే నాకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ లోపల అడ్మిషన్ దొరికి అక్కడి నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని, ఎంబీబీఎస్ అయిన తర్వాత నేను ఎంఎస్ కొరకు అప్లై చేస్తే అక్కడ నుంచి ఎంఎస్ కూడా చేశాను జనరల్ సర్జరీ లోపల. ఓకే, ఎప్పుడైతే నేను ఫైనల్ ఇయర్లో ఉంటేనే ఎంఎస్ జనరల్ ఎగ్జామ్ కాకముందు నాకు వీసా టికెట్ అన్ని సౌదీ అరేబియా నుంచి వస్తే యాజ్ ఎ డాక్టర్ నేను కింగ్ అబ్దుల్ అజీజ్ హాస్పిటల్ మక్కాలో పనిచేస్తా ఉంటాను, అక్కడికి పోయా అనమాట. సౌదీ అరేబియాకు పోయి మక్కాలో పంటే నేను మొదటి ఉద్యోగం చేశాను. ఇండియాలో ఉద్యోగం చేసే అవకాశం కూడా ఇంకా దొరకలేకపోయింది. మాస్టర్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత వచ్చి మాస్టర్ డిగ్రీ పూర్తి చేసుకున్నాను. అక్కడ 1978 లోపల డయాలిసిస్ స్టార్ట్ అయింది. ఓకే, అయితే ఆ డయాలిసిస్లో నేను జాయిన్ అయ్యాను. ఒక రియాద్ పోయి ఒక 2 నెలల ట్రైనింగ్ తీసుకొని అక్కడ వచ్చి డయాలిసిస్ స్టార్ట్ చేసినాము. హాజీలకు ఎప్పుడైతే హైదరాబాద్లో కూడా డయాలిసిస్ లేకుండే జయప్రకాష్ నారాయణ ఢిల్లీ నుంచి బాంబే పోతుండే జస్లోక్ హాస్పిటల్కు డయాలిసిస్ కొరకు, ఆ కాలంలో నేను హాజీలకు ఫ్రీ డయాలిసిస్ ఉంటే పక్కల పని. ఓకే, ఈ విధంగా డయాలిసిస్ సెంటర్ స్టార్ట్ చేస్తే నా యొక్క కృషిని చూసి సౌదీ గవర్నమెంట్ నాకు సౌదీ నేషనాలిటీ ఇచ్చి నన్ను పిహెచ్డి చేయడానికి డయాలిసిస్ నెఫ్రాలజీ లోపల నాకు జర్మన్ పంపించారు. అక్కడి నుంచి నేను జర్మన్ కోర్స్ చేసుకొచ్చిన తర్వాత యాజ్ ఏ చీఫ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేస్తూ అక్కడనే యాజ్ ఏ నెఫ్రాలజీ పనిచేస్తుంటాను. ఈ కాలంలోనే నాకు ఈ మాట నచ్చిందనమాట. ఇంతమంది నేను ఇంతవరకు ఆల్రెడీ డిక్షనరీ అరబీ తెలుగు, అంటే మీకు సౌదీ పౌరసత్వం వాళ్ళు ఎలా ఆఫర్ చేశారండి? సౌదీ పౌరసత్వం ఇది భగవంతుని అనుగ్రహమే అనుకోవాలి, ఎందుకంటే అక్కడ ఎవరికి ఇవ్వరు. కానీ వాళ్ళకు ఎవరో ఒక పెద్ద అధికారి ఎవరో వాళ్ళు నాకు తెలియదు కూడా సరిగా, వాళ్ళకు నేను కష్టపడుతున్నది నెఫ్రాలజీ పేషెంట్తో దాన్ని చూసి వాళ్ళు అరే ఇటువంటి వాళ్ళు మనకు కావాలి అంటే నేను నీకు నేషనాలిటీ ఇప్పిస్తాను ఏమంటారంటే నేను అన్నా నాకేం అభ్యంతరం లేదన్నా. అప్పుడే వారం రోజుల లోపల వాళ్ళు నాకు నేషనాలిటీ ఇప్పించారు. ఓకే, ఆ విధంగా దొరికింది అనమాట. ఆయన ఎవరో నాకు ఆయన తన పర్టికులర్ కూడా డీటెయిల్గా ఇవ్వలేదు, ఆయన నాకు నేషనాలిటీ ఇప్పించారు. ఓకే, రాజు ఆర్డర్ నుంచి డైరెక్ట్గా అనమాట. ఓకే, చాలా మట్టుకు ఇటువంటిది చాలా తక్కువ దొరుకుతాయి, హైలీ క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళకే ఇస్తారు అనమాట. కింగ్ ఫ్యామిలీలో ఎవరికైనా ట్రీట్మెంట్ చేశారా? ఎప్పుడైతే అప్పుడు కోయత్ వార్ జరుగుతున్నది కదా, ఇరాక్ కోయత్ వార్ జరుగుతున్నప్పుడు రాయల్ ఫ్యామిలీ అంతా మక్కాకు వచ్చిందనమాట. అయితే కింగ్ అబ్దుల్ అజీజ్ యొక్క ఒక భార్య, ఆమెకు రీనల్ ఫెయిల్యూర్ ఉంటే ఆమె మక్కాకు వచ్చింది. అయితే నేను ఆమెకు మక్కాలో ఉన్న 3-4 నెలలు నేను ఆమె ట్రీట్మెంట్ ఫాలో చేసిన, డైలీ నేను ఆమె పోయి చూసేది, ఆమె ట్రీట్మెంట్ కంటిన్యూ చేసిన అనమాట. ఆమె హరం ముందల ఉన్న క్లాక్ టవర్ హోటల్లో ఉంటుండేది, నేను అక్కడ పోయి ఆమెకు ట్రీట్మెంట్ చేసినాను. మక్కా టవర్, క్లాక్ టవర్ కాదు మక్కా టవర్, అక్కడ ఆమెకు ఆమె
హైయెస్ట్ అథారిటీ అన్నాడు అని ట్రీట్మెంట్ చేసింది. నేను అయితే ఆమెతోటి వాళ్ళు రాజులు కదా, ఫోటోలు ఏం తీసుకోలేదు, అది అనుమతి కూడా లేదన్నమాట. కానీ నేను ఆమె ట్రీట్మెంట్ చేశాను, వాళ్ళు నా చాలా ట్రీట్మెంట్ చాలా నచ్చి చాలా మంది లెటర్స్ కూడా ఇచ్చారు నాకు మినిస్టర్ గారు వాళ్ళందరూ. మంచి డిక్షనరీ దాదాపుగా 1300 పేజీల అరబిక్ టు తెలుగు డిక్షనరీ రాశారు కదా. ఇప్పుడు ఆ డిక్షనరీ ముఖ్యమంత్రి గారితో ఇనాగ్రేషన్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఎక్కువ పబ్లిసిటీ అయ్యి జనరల్ గా వాళ్ళంతా ఈ అవకాశాన్ని వాడుకుని తమ కమ్యూనికేషన్ ఉపయోగించుకుంటారు కదా. ఇదే ఉంది నా ఏమంటే, నేను ఈ రోజు ఉన్నా రేపు లేకున్నా, కానీ డిక్షనరీ రాసింది ఇంతవరకు ఎవరు ఆలోచించలేదు కూడా అనుకుంటా. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే, సీఎం గారితో ఇనాగ్రేషన్ చేస్తే అక్కడ ప్రెస్ వాళ్ళు చాలా ఉంటారు, ప్రజలందరికీ తెలుగు మాట్లాడే ప్రజలందరికీ తెలుగు తెలుస్తుంది, అరబీ తెలుగు డిక్షనరీ ఉంది, మేము దీంతో ఉపయోగం తీసుకోవచ్చు, ఫాయిదా తీసుకోవచ్చు అని వాళ్ళు అనుకుంటారు. అయితే ఇక్కడ ఉందని వాళ్ళకు అందుబాటులో కావాలి, అంత ప్రజలకు తెలియాలి ఎటువంటి డిక్షనరీ ఉంది అని, ప్రపంచంలో ఇంతవరకు లేనిది ఉంది అని వాళ్ళకి తెలియాలని నేను ఇది ప్రయత్నం చేస్తున్నాను. లేకుంటే నాకేం అంత పేరు, నా పేరు కావాలంటే కాదు, ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలి. నేను చాలా యూస్ఫుల్ అయింది కదా, ప్రతి ఒక్కరు సౌదీ వెళ్ళే వాళ్ళకి అంటే గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళకి ప్రభుత్వమే ఈ డిక్షనరీని ఒక గిఫ్ట్ గా ఇవ్వచ్చు కదా. అవునవును, ప్రభుత్వమే డిక్షనరీగా వాళ్ళకి ఇవ్వచ్చు. తర్వాత అన్ని స్కూల్, నేను అంటున్నాను వాళ్ళతో మనవి చేసుకోవాలనుకున్నా, ప్రతి కాలేజ్ ప్రతి స్కూల్ లైబ్రరీలో కూడా ఒకటి పెడితే స్టూడెంట్స్ అక్కడ పోయినప్పుడు చూసుకుంటారు, వాళ్ళకు అర్థమైతే వాళ్ళకు చాలా ఉపయోగపడతారు అన్నమాట. అందుకరకే నేను ఈ డిక్షనరీని పాపులర్ చేయాలనుకుంటున్నాను. ఓకే.